హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి, నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తుంది, మీరే ముందుగా చూడవచ్చు. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే టాపిక్ నేను చెప్తాను కదా దానికి సంబంధించి కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు టాపిక్ విషయానికి వస్తే మాత్రం అమ్మాయిలు ఆంటీలు సోషల్ మీడియా అసభ్య ప్రవర్తన ఎంత బాగుంది కదా. అసలు అమ్మాయిలు ఆంటీలు సోషల్ మీడియాలో ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నారు, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్లు చేస్తున్నారు, దీని గురించే టాపిక్ అండి. చాలా చండాలంగా చేస్తున్నారు, ఒక్కొక్కసారి అయితే చాలా విపరీతమైన కోపం కూడా వస్తుంది, చాలా ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నా కొందరి వీడియోస్, అంటే వీడియోస్ అంటే నేను యూట్యూబ్ వీడియోస్ గురించి చెప్పట్లేదు. ఏంటిదంటే ఇప్పుడు షార్ట్స్ లాగా పెడుతున్నారు కదా, 30 సెకండ్స్, 1 మినిట్ అని, ఏంటిదంటే టిక్ టాక్లో చేశారు కదా, అలా టిక్ టాక్లో ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల టిక్ టాక్ని మొత్తం బ్యాన్ చేయడం జరిగింది. మిగతా యాప్స్లో కూడా ఇప్పుడు కూడా అలాగే దరిద్రంగా తయారవుతున్నారు. సంథింగ్ ఏంటంటే జోస్ మోజు ఇప్పుడు ఏంటిదంటే టిక్ టాక్ సమానంగా ఉండాలనేసి ఇప్పుడు యూట్యూబ్ కూడా యూట్యూబ్ షార్ట్స్ అని స్టార్ట్ చేసింది. దాంట్లో ఇంకా ఉన్నాయి కదా ఇలాంటి యాప్స్ కొన్ని, నాకు పేర్లు అయితే గుర్తుకు రావట్లేదు. ఇంకా షేర్ చాట్, వీటిలలో ఎట్లా ప్రవర్తిస్తున్నారండి. డ్రెస్సింగ్ ఏందండి, అసలు డ్రెస్సింగ్ అయితే ఘోరంగా ఉంటున్నది. అసలు ఆ మోకాలపైకి డ్రెస్సులు, భుజాల కిందికి డ్రెస్సులు, అంత కనిపించేటట్టు అంత చూపించుకుంటూ అసలు ఎందుకు ఆ వీడియోస్ చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో అస్సలే అర్థం కాదు. ఇలాంటి యాప్స్ అన్నీ ఎందుకు కనిపెట్టిల్లు అసలు, మనలో ఉన్న టాలెంట్ని బయట తీసుకోవడానికి. అంటే ఎవరైనా యాక్టింగ్ పర్పస్లో ఇప్పుడు డైరెక్ట్ రీచ్ కావాలంటే చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏంటిదంటే ఈ సోషల్ మీడియా ఒక వేదిక లెక్క మారుతుంది. ఏంటి ఒకప్పుడు ఏంటిదంటే ఇప్పుడు ఒక సినిమాలో యాక్ట్ చేయాలంటే ముందుగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది, అంటే డైరెక్టర్ల చుట్టూ తిరగాలి, లైన్స్ కట్టాలి, కొందరి దగ్గర మనీ కూడా ఉండేవి కాదు, ఇలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వేదికగా చాలా ఈజీగా వాళ్ళు యాక్టింగ్ని చేసి సినిమాలో కానీ సీరియల్స్లో కానీ వెళ్ళవచ్చు. దాని పర్పస్లా ఈ వీటిని మనకు యాప్స్ని కానీ ఈ సోషల్ మీడియా వెబ్సైట్లు కానీ ఇవన్నీ వేదికగా కనిపెట్టడం జరిగింది. ఈ కనిపెట్టిన వాటిని కొందరు చాలా చండాలంగా చాలా దరిద్రంగా తయారు చేస్తున్నారు. వీళ్ళ వల్ల అందరు అమ్మాయిలకు అందరు ఆంటీలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. వీళ్ళు ప్రవర్తించే తీరు అంటే ఇప్పుడు వీళ్ళు చేసే వీడియోలు ఉన్నాయి, డ్రెస్సింగ్ బాగుండదు అంత చూపిస్తూ ఉంటారు, అది లేపి ఇది లేపి అంత చూపి అంత కనబడేటట్టు. ఇప్పుడు ఒక ఆంటీ ఉంది, శారీ కట్టింది, శారీ మంచి కట్టేవలసిన తీరుగా కడితేనేమో పర్లేదు, అట్లా కట్టరు. ఎలా చేస్తారంటే అంత కనిపించేటట్టు చూపెడతారు ఆంటీలు. వాళ్ళ హస్బెండ్ ఏమనడా అండి, అసలు వాళ్ళ హస్బెండ్ చూస్తే ఆయనకి ఏమనిపించదా, తిట్టరా వాళ్ళని భార్యలను? అసలు ఇంత గలీజ్గా చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అన్న తమ్ముడు, వాళ్ళ అక్క చెల్లి, లేకపోతే వాళ్ళ దాకా ఎందుకండి, వాళ్ళ కొడుకు కూతురు, రేపు వాళ్ళ కొడుకు కూతురు కూడా ఇలాగే తయారైతే ఎంత చండాలంగా ఉంటుంది. చిచ్చి చెప్పుకోవడానికే చండాలంగా ఉంది. అట్లాంటి వాళ్ళ ముందు వీళ్ళు ఈ వీడియోస్ తీసి పెట్టి ఎట్లా ప్రశాంతంగా బతకగలుగుతున్నారు, ఇంత షేమ్లెస్గా ఇంత బుద్ధి లేకుండా ఎలా ఉండగలుగుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిలు కూడా అండి, అసలు పెళ్ళి కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఇంత దరిద్రంగా డ్రెస్సులు వేసుకొని వీడియో చేస్తే మిమ్మల్ని ఎవరైనా పెళ్ళి చేసుకుంటారా? ఇప్పటికే అమ్మాయిల మీద చాలా నెగిటివ్ వస్తుంది ఈ కొందరు అమ్మాయిలు చేయబట్టి. అమ్మాయిలు అంటే డ్రెస్సింగ్ సరిగ్గా ఉండట్లేదు, వాళ్ళు ప్రవర్తించే కంటెంట్లు కూడా అంటే కొంచెం అబ్యూజ్ కంటెంట్లు తీసుకుంటున్నారు. అవసరమా అండి మీకు ఆ కంటెంట్లు తీసుకోవడం? పర్సనల్గా ఉండాల్సిన విషయాలన్నీ బయట పెడుతున్నారు. ఇక కొన్ని వ్లాగ్స్ విషయానికి వస్తేనైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు, ఒకళ్ళ కింద ఒకళ్ళు పడతారు, ఏందండి అంత వీడియోస్? దరిద్రంగా కరెక్ట్గా చేయలేరా?
లాగంటే సపోజ్ మీరు ఇంట్లో ఎలా ఏం చేస్తున్నారు అన్నది, మీరు ఏమైనా వంట చేస్తున్నారా లేకపోతే మీరు ఏమైనా ఫంక్షన్కి వెళ్ళారా ఇట్లా ఈ పర్పస్లో చేయండి. దరిద్రంగా అన్నీ చూపెడుతున్నారు, గలీజ్ గలీజ్గా అనిపిస్తుంది వీడియోస్ చూడాలంటేనే. మంచిగా వీడియోస్ చేస్తే చూడాలనుకుంటున్నారా? ఎందుకు చూడరండి? ఇప్పుడు మీరే చూడండి, మీ దరిద్రమైన వీడియోల కంటే మంచిగా శారీ కానీ హాఫ్ శారీ కానీ లెహంగాస్ కానీ పంజాబ్ డ్రెస్సెస్ కానీ ఇట్లాంటి వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు వీడియోస్ చేస్తే వాళ్ళని ఆదరించట్లేదా, వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉండట్లేదా, వ్యూస్ రావట్లేదా, కామెంట్లు పెట్టట్లేదా? వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకు? వాళ్ళు మంచి పర్పస్లో వాళ్ళు పాపులర్ అవుతారు. ఇది పెట్టింది పాపులారిటీ కోసమైనా యాప్స్ కానీ ఏమైనా వెబ్సైట్లు కానీ సోషల్ మీడియాకి సంబంధించింది కానీ పెట్టింది పాపులారిటీ కోసం కొందరికి, దానికోసమైనా కానీ ఎప్పుడు కానీ పాపులారిటీ మంచి పర్పస్లో రావాలి, చెడు పర్పస్లో రాకూడదు. ఎందుకండి అంత గలీజ్ గలీజ్గా చేసి అంత పాపులారిటీ చండాలంగా తెచ్చుకుంటూ ఉంటారు? ఇప్పుడు శారీ కట్టుకున్న వాళ్ళకి మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కానీ రెస్పెక్టివ్గా మాట్లాడతారు కామెంట్లలో. కానీ మీ వీడియోస్ కింద ఒకసారి గమనించారా, మీరు చేసిన వీడియోస్ కింద ఎంత చండాలంగా మాట్లాడుతున్నారో? అసలు నేను కామెంట్లు చూసినండి, ఇవాళ పొద్దున ఒక వీడియో చూశాను, చాలా చండాలంగా ఉంది చూడడానికి. దాని కింద కామెంట్లు చూస్తే అది ఏంటిది, మోజ్ యాప్లో చూశానండి, నీకు సిగ్గు లేదా, నీకు బుద్ధి లేదా, ఇంకా బూతులు తిడుతున్నారు కొంచెం. ఇక నాకు ఆ బూతులు రావనుకోండి. అలా బూతులు తిడుతూ ఉంటే ఆ కామెంట్లు, ఒక మీ వీడియో 1000 మంది చూసిన కామెంట్లు 200 మంది 300 మంది అయినా చూస్తారు. మీరు అందులో ఒక కనీసం 100 మందికైనా తెలిసి ఉంటారు. ఆ 100 మంది ఆ కామెంట్లు చూసినప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళకు పోయి ఎట్లా చెప్తారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటారు, చీచి ఇది చూడవ్వా ఇట్లా వీడియోస్ తీస్తుంది, ఇట్లా దరిద్రంగా కామెంట్ కూడా పెడుతున్నారు, అయినా కూడా ఇంత చండాలంగా ప్రవర్తిస్తుందని మీకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో ఆలోచిస్తున్నారా? కొంచెమైనా ముందు వీడియోస్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించడం నేర్చుకోండి. ఆ సిగ్గు లేదా బుద్ధి లేదా, నువ్వు ఇట్లా తీస్తున్నావు అట్లా తీస్తున్నావు నువ్వు ఆడదానివేనా అని తిట్టిన తర్వాత ఇంకెందుకంటే ఇంకా వీడియోస్ కంటిన్యూ చేస్తూ అలాంటి వీడియోసే కంటిన్యూ చేస్తున్నారు. వెంటనే మీకు కొంచెం తిట్టినా కూడా మీరు ఆ వీడియోని డిలీట్ చేసేసి మంచి పర్పస్లో వీడియోస్ చేయలేరా? మీకు సాధ్యం కాదు. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఎందుకు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తారు, అసలు ఈ టాపిక్ మీద వీడియోస్ చేయొద్దని నేను అనుకున్నాను చాలా రోజుల నుంచి. చేద్దాం 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 అనుకున్నా కానీ ఏ అవసరమా మనకి, ఎందుకు ఎవరెట్లా పోతుంది, ఎవరు ఏ డ్రెస్ వేసుకుంటుంది అనుకున్నాను. కానీ ఒక యాప్ని యూజ్ చేసేటప్పుడు యాప్లో వచ్చే వీడియోస్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఉండి హ్యాపీగా అనిపిస్తే, కామెడీ పర్పస్ కానీ ఏదన్నా మంచి ఎమోషనల్ పర్పస్ కానీ ఉంటే ఆ వీడియో చూడడానికి మంచిగా అనిపిస్తే ఆ యాప్ను చూడబుద్ధి అయితే. కానీ ఇలాంటి విచిత్రమైన ప్రవర్తనలు ప్రవర్తించే వాళ్ళను, ఈ డ్రెస్సింగ్ సెన్స్ లేని వాళ్ళను చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? వీడియో రాగానే చాలామంది అట్లా కూడా పెడుతున్నారు, చిచి యాప్ ఓపెన్ చేయగానే ఈ దరిద్రతే కనబడ్డది, ఈ దరిద్రమైన వీడియో కనబడ్డది అంటున్నారు. అంటే నెగిటివ్ కామెంట్స్ అమ్మాయిల మీద కాకుండా యాప్ మీద కూడా ప్రభావం చూపెడుతున్నాయి. యాప్ వాడాలంటే కూడా ఇష్టం అనిపించట్లేదు. సేమ్ సిచ్యువేషన్ నాకు అట్లాగే అనిపించింది. యాప్ వాడాలంటేనే చిరాకు వస్తుంది ఇప్పుడు. అయినా ఇలాంటి కంటెంట్ని ఈ యాప్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఇలాంటి వీడియోస్ చేస్తే మేము బ్లాక్ చేస్తాము, మీరు ఇంకోసారి వీడియోస్ చేయకూడదు అని వాళ్ళకు చెప్పచ్చు కదా. వాళ్ళకు ఏంటి స్ట్రైక్స్ అంటారు, క్లెయిమ్స్ అంటారు, ఇంకేమేమో ఉంటాయి కదా, వాళ్ళకు మెయిల్ ద్వారానో అట్లా ఇట్లనో పంపించవచ్చు కదా, వార్నింగ్ ఇవ్వచ్చు కదా. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇట్లాంటి వీడియోస్ చేసే వాళ్ళని వెంటనే మనకు నచ్చకపోతే, ఒక ఇప్పుడు ఒక 500 మెంబర్స్ చూశారనుకోండి, అందులో ఒక 400 మెంబర్స్ రిపోర్ట్ కొట్టారనుకో, బ్లాక్ చేశారనుకో, ఐడిని మొత్తమే వాళ్ళ లైఫ్ లాంగ్ మళ్ళీ వీడియోలకు రాకుండా ఐడిని మొత్తం డిలీట్ చేసే ప్రాసెస్ వస్తే బాగుంటుంది. నాకైతే ఇప్పుడైతే అట్నే అనిపిస్తుంది, అంత ఘోరంగా అనిపించింది అన్నట్టు ఈ ప్రవర్తన పాడుగాను. కొందరైతే విచిత్రంగా చూపెడతా అంటారు, అన్నీ ప్రైవేట్గా ఉండాల్సినవి అన్నీ పబ్లిక్లో చేస్తారు. అసలు టాలెంట్ని బయట పెట్టుకోండి, మీకున్న పార్ట్స్ని కాదు బయట పెట్టుకోవాల్సింది, ముందు అది గుర్తుంచుకోండి. మీరు ఆడపిల్ల అనేది విషయం గుర్తుపెట్టుకోండి. మీరు పెళ్ళైన వాళ్ళు, మీకు పిల్లలు ఉన్నారు, మీకు అత్త మామ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్ ఉంటుంది, వీళ్ళందరూ చూస్తే ఏమనుకుంటారు? ఒక ఫంక్షన్కి వెళ్తే
అమ్మాయి వీడియోస్ చేస్తుంది, చాలా అందంగా ఉంది, చాలా బాగుంటుంది అమ్మాయి వీడియోస్ అని అనేటట్టు ఉండాలి. కానీ వాళ్ళ ఆ నలుగురు కలిసిన దగ్గర ఈ అమ్మాయి చండాలంగా చేస్తుంది, దరిద్రంగా ఉంది, గలీజ్గా వీడియోస్ చేస్తుంది అని మాట్లాడేటట్టు మాత్రం ఉండద్దు. ఇప్పుడు అబ్బాయిలైనా అమ్మాయిలైనా నలుగురు కలిసి ఉన్న కాడ ఎట్లా ఉంటుంది, ఏదో ఒక టాపిక్ వస్తుంది. ఈ కాలంలో యాప్స్ గురించి ఎక్కువ టాపిక్స్ వస్తున్నాయి, డ్యాన్సుల గురించి, సాంగ్స్ గురించి అట్లా వస్తున్నాయి. వచ్చినప్పుడు ఇదొక యాప్ ఉందిరా, ఈ యాప్లో బాగుంటుంది అని వేరే వాళ్ళకు చెప్పి అమ్మాయి చాలా బాగా చేస్తుందని సజెస్ట్ చేస్తారు ఇంకోళ్ళకి. అట్లా కాకుండా దరిద్రంగా ఎత్తే ఎట్లుంటుంది, వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు ఇంకోరు అంటారా, చిచ్చికి అమ్మాయి ఉందిరా చండాలంగా చేస్తుంది, అసలు ఆమె మనిషి ఇంకేం అర్థం కాదురా, మా చెల్లి ఇట్లా చేస్తున్నా అయితే చంపేస్తున్నా, మాకు ఇట్లా చేస్తే చంపేస్తుండ్రా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ అన్నదమ్ములు ఏమనరా, నాకు అర్థం కాదు. ఈ మధ్యలో పాపులర్ అయిన వాళ్ళు చాలా యూట్యూబ్లో పాపులర్ అయి ఏంటిది టెలివిజన్ రేంజ్కి వెళ్ళిళ్ళు, టీవీలో కనిపిస్తున్నారు. ఈ మధ్యలో బిగ్ బాస్లో కూడా వచ్చారు, ఆ బిగ్ బాస్లో కూడా డ్రెస్సులు చండాలంగా వేసుకున్నారు. వాళ్ళు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికే, నేను చెప్పాను పేర్లు అయితే చెప్పాను. ఆ డ్రెస్సులు ఆమె ఎట్లా వేసుకుంటుందంటే, బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత గలీజ్గా డ్రెస్సులు వేసుకుంటుంది. ఆ డ్రెస్సులు వేసుకున్న ఒక యూట్యూబ్ షార్ట్లో వీడియో చూసిన నేను, ఆ వీడియో కింద నీకు బాగా ఓవర్ అవుతుంది, నువ్వు టీవీకి పోయినప్పటి నుంచి బిగ్ బాస్ పోయినప్పటి నుంచి నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, ఆ డ్రెస్సింగ్ ఏంది, నువ్వు మంచిగా ఉండట్లేదా, నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేసినప్పుడు ఎంత బాగుండేవి, ఎంత మంచిగా ఉండేదానివి, ఇప్పుడు ఎందుకు ఇంత చండాలంగా తయారైనా, నీ వీడియోస్ చూడాలంటేనే అంత కంపరంలు ఎత్తాంది, మంచి అనిపించట్లేదు, నీకు బాగా పొగరు పెరిగింది, నీకు సిగ్గు లేదు, బుద్ధి లేదు, నీ అయ్యి ఏమంటలేడా, నీ అవ్వ ఏమంటలేదా, నీ అన్నదమ్ములు ఏమంటలేరా, మీ నాన్న ముందు గుడికినే వీడియో చేస్తావా, మీ అన్న ముందు గుడికినే వీడియో చేస్తావా, నీకు మినిమం సెన్స్ లేదా అని ఇట్లా కామెంట్లు వేశారు. అట్లా కామెంట్లు వేసిన వీడియోలు అతనే దరిద్రంగా పెడుతూనే ఉంది ఆమె. అట్లాగే ఇప్పుడు టిక్ టాక్లో పాపులర్ అయిందండి, ఆమె కూడా ఈ మధ్యలో టీవీలో వస్తుంది. ఆమె కూడా చాలా చండాలంగా చేస్తుంది, కొన్ని కొన్ని ఈవెంట్స్లలో ఉన్న కొన్ని కామెడీ షోలో కనబడుతుంది. ఆమె కూడా డ్యాన్స్ ద్వారా అట్లా ఇట్లా పరిచయం అయింది. ఆమె డ్యాన్స్కి ఆమెను మెచ్చి ఫస్ట్ మంచిగా డ్రెస్సెస్ వేసుకుంది కాబట్టి ఓకే, అందరూ పాపులర్ చేసిళ్ళు, పాపులర్ అయిపోయింది, టీవీ రేంజ్ పోయింది. టీవీ రేంజ్ పోయినాక ఏంటిది ఒక ఈవెంట్లో వేసుకుంది లంగావోని. లంగావోని ఎందుకు వేసుకున్నదో అర్థం కాలేదు, అసలు మొత్తం కనిపించేటట్టు వేసుకున్నది. వేసుకుని ఏం లాభం, వేస్టే కదా. ఇలా చాలామంది ఉన్నారు, ఆంటీలు అమ్మాయిలు ఏంటిదంటే చీరలు కట్టుకొని వీడియోస్ చేస్తే బాగుంటుందని చీరలు కడుతున్నారు, కానీ కట్టే విధంగా కట్టండి వాటిని, అన్నీ కనిపించే విధంగా కాదండి. కట్టే విధంగా కడితే అందరు చూస్తారు మంచిగా, అందరికి కనిపించే విధంగా పెడితే ఎవరైనా చూడలేరు కదా, ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నాకైతే ఫుల్ ఫ్రస్ట్రేషన్, ఫుల్ కోపం వస్తుంది, అందుకే ఈ వీడియో చేస్తున్నా. చాలామంది చూస్తున్నాయి అన్ని, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా ఈ తిక్క తిక్క డ్యాన్సులు. డ్యాన్స్ ఎట్లున్నా పర్లేదు, డ్యాన్సులు అంటే డ్యాన్స్ అని అనట్లేదు నేను, డ్యాన్స్ ఎట్లున్నా పర్లేదు, కానీ మీరు డ్యాన్స్ చేసే ముందు మీరు వేసుకునే డ్రెస్ చూడండి, ఆ డ్రెస్ అయితే చాలా చండాలంగా అనిపిస్తుంది. సో అందుకే నేను వీడియో చేస్తున్నా. అంటే డ్రెస్ మంచిగా వేసుకుంటే మీరు చూడలేరు అనుకుంటారా, నాకేం అర్థం కాదు. డ్రెస్సు బాగుంటే మీరు పద్ధతిగా రెడీ అయితే అందంగా కనబడితే చాలామందికి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, పాపులర్ అవ్వడం కూడా మంచి పద్ధతిలో పాపులర్ అవుతున్నారు. వాళ్ళని చూస్తే రెస్పెక్ట్ అయ్యాలనిపిస్తుంది, కామెంట్ చేసినా నైస్ బాగుంది, మీరు చాలా అందంగా ఉన్నారు అని వాళ్ళని పొగడాలనిపిస్తుంది. మీ దరిద్రపు వీడియోలు చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా, చీ ఈ తిక్క మొహం దాంది ఎందుకు వచ్చిందిరా, దీని వీడియోస్ ఎందుకు చెప్తాందిరా, ఈ నాకు దొరికితే నాలుగు దంచుతుండ్రా కుడుతుండ్రా అన్నంత కోపం విపరీతంగా వస్తుంది. నాకే చేతికి దొరకాలి కానీ వీళ్ళందరినీ మంచిగా చింతపరగా అందుకొని మంచిగా దంచుతును టిక్నే వేసుకుంటారా అని పెళ్ళైన ఆంటీలా ఆంటీలు కూడా వీడియోస్ చేస్తున్నారు. చాలామంది చాలా పద్ధతిగా మంచిగా చేస్తున్నారండి, చాలా పాపులర్ అవుతున్నారు. అంటే డ్యాన్స్ వేస్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు, ఇప్పుడు ఉంటే డబ్ స్మాష్ చేస్తున్నారు, ఇట్లా లిప్ మూమెంట్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. వీళ్ళు అదర్వైజ్ మంచిగానే ఉన్నది. ఇంకొక సైడ్ చూస్తేనైతే ఎట్లున్నారు చెప్పన్నా, ఆ శారీ ఎందుకు కట్టుకుంటారో తెలియదు, వాళ్ళు ఏ కంటెంట్ చేస్తారో తెలియదు. వాళ్ళని చూస్తే బూతులు వస్తాయి, తిట్టాలనిపించేంత కోపం వస్తుంది.
అవ ఆ రేంజ్లో ఉంటాయి. అందుకే వీడియోస్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించడం నేర్చుకోండి. పెళ్ళైన వాళ్ళు చున్నీలు వేసుకోవడానికి ఏం రోగం అండి? కుర్తీస్ వేసుకుంటారు, లెగిన్ డ్రెస్ వేసుకుంటారు, పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత చున్నీలు వేసుకోవడానికి రోగం వస్తుంది. చున్నీ లేకుండానే వీడియోలు డ్యాన్స్లు చేస్తారు, దరిద్రంగా ఉంటాయి. అవసరం మాటలు చేసుడు. చున్నీ వేసుకుంటే మీకు ఏమైనా పోయే కాలం వస్తుంది అనుకుంటారా? మాయ రోగం వస్తుంది అనుకుంటారా? మంచి చున్నీ వేసుకొని చేయొచ్చు కదా వీడియో. ఎక్కడి నుంచి తగలాడతారో ఏమో ఇలాంటి వాళ్ళు. నాకైతే మెంటల్ కోపం వస్తుంది. ఏందో ఏందో అంతా ఈ వీడియోలో, ఏందో ఈ కథ, ఏందో ఏం అర్థం కావట్లేదు. సినిమా విషయానికి వస్తేనేమో సినిమా వాళ్ళకంటే వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు. అది సినిమా మనం ఒకటేసారి చూస్తాం, అది అయిపోతుంది. మనం ఒకసారి చూసినామంటే మళ్ళీ ఎప్పుడో చూస్తాం, దాన్ని ఎక్కువ పట్టించుకోము. కానీ ఈ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. నచ్చితే ఇంకోసారి చూస్తాం, నచ్చపోయినా కూడా కొన్నిసార్లు యాప్లు పాడగానే సజెస్ట్ చేస్తూ ఉంటాయి. యాంకర్స్ విషయానికి వస్తే కూడా గట్టినే ఉన్నారు. ఇప్పుడు సుమా గారు అయితే మంచి డ్రెస్సులు వేసుకొని మంచిగా శారీస్లో లంగావనీస్లో షోస్ చేస్తూ ఉంటారు. సో ఆమెకు మనం మంచి రెస్పెక్ట్ ఇస్తాం. మన తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉంటుంది. కానీ మన తెలుగు అమ్మాయిలు ఉన్నారు కొందరు, ఇప్పుడు ఉన్నాయిగా కొన్ని షోలు, ఆ షోలలో వస్తారు. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, అయినా కూడా మోకాళ్ళపైకి డ్రెస్సులు, భుజాల కిందకి డ్రెస్సులు వేసుకొని యాంకర్స్కి అవసరమా అండి హీరోయిన్స్ లాగా డ్రెస్సింగ్లు వేసుకోవడం? ఒక షో అన్నప్పుడు ఆ షోను ఇంట్లో పేరెంట్స్తో కలిసి అందరూ చూస్తూ ఉంటారు. ఒక ఈవెంట్ జరుగుతుంది అంటే ఆ ఈవెంట్ని ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలిసి చూడగలుగుతారా? ఈ కాన్సెప్ట్ను టీవీ షోల వాళ్ళు కూడా పాటించట్లేదు. మరి మీ ఇందులోకి వచ్చే వాళ్ళు ఇలా డ్రెస్సింగ్ వేసుకుంటే మరి మా షోని ఎంతమంది చూడగలుగుతారు? ఎంతమంది చూడట్లేదు. అలా కొన్ని చూడలేమండి, ముఖం అటు తిప్పుకోవాలి ఇటు తిప్పుకోవాలి, కొన్ని సిచ్యువేషన్స్ని అయితే చూడలేక. అందరి ముందు అయితే మనమైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లు అయితే అన్ని షోస్ అయితే చూడలేకపోతున్నాం. వెబ్ సిరీస్ కూడా అట్నే దరిద్రంగా తయారయ్యాయి. వెబ్ సిరీస్లో కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, కానీ డ్రెస్సింగ్ బాగుండట్లేదు. డ్రెస్సింగ్ ఓన్ ఇంకా లాంగ్వేజెస్ అయితే వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు. అసలు ఆ లాంగ్వేజ్ మొత్తం బూతులే ఉంటున్నాయి. ఆ బూతులు ఉంటే మనం ఎవరి ముందైనా ఆ సినిమా చూడలేము. చాలా కష్టం చూడాలంటే, మన పార్ట్నర్తో కానీ ఎవరితో కానీ కలిసి సినిమా చూడాలంటే, ఆ బూతులకే ఆ సినిమా చూడాలంటే కోపం వస్తుంది. చూడలేకపోతున్నాం, కాన్సెప్ట్ బాగుంటుంది, ఏం చేయాలిగా. అందుకే వెబ్ సిరీస్ తీసే వాళ్ళైనా, అమ్మాయిలైనా, ఆంటీలైనా, టీవీ షోస్ వాళ్ళైనా, సీరియల్స్లోనైనా, ఇప్పుడు సీరియల్స్ కూడా సినిమా రేంజ్లో తయారవుతాయి. వాళ్ళకంటే ఎక్కువ పాపులారిటీ వీళ్ళకి కూడా వస్తుంది. వచ్చినంత మాత్రాన విలన్ క్యారెక్టర్ల కొందరికి వాళ్ళకి కూడా డ్రెస్సులు మంచిగా ఉండట్లేదు. వాళ్ళు కూడా అంత షార్ట్లు వేసుకొని అంత గలీజ్గా కనబడుతున్నారు. సో వాళ్ళ టీవీ టెలివిజన్ వరకు అంటే వదిలేయండి. కానీ ఈ సోషల్ మీడియా పర్పస్ని అయితే ప్లీజ్ మీకు దయచేసి చెప్తున్నాను, అమ్మాయిలైనా ఆంటీలైనా వీడియో చేసే ముందు మీరు ఏ పర్పస్లో వీడియో చేస్తున్నారు, మీ వీడియో మీరు పాపులర్ కావడానికి చేస్తున్నారా, యాక్టింగ్ పర్పస్లో చేస్తున్నారా, ఏ పర్పస్ అయినా చేసుకోండి. కానీ చేసే ముందు మీరు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ తీసుకుంటున్నారు అన్నది ఆలోచించండి. డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉండేలా చూసుకోండి. చాలా రకాల చాలా టైప్ ఆఫ్ డ్రెస్సులు ఉన్నాయి. ఏ డ్రెస్ని ఏ విధంగా యూజ్ చేస్తే మనం మంచిగా కనబడతాం అన్నది ఆలోచించండి. మీకు నచ్చిన డ్రెస్సే వేసుకోండి, మీకు నచ్చినట్టే ఉండండి. కానీ అది మీ ఇంట్లో వరకే ఉండండి. మీరు బయటికి వచ్చిందంటే మాత్రం మంచిగా కనిపించండి, ఎందుకంటే నీ ఇంట్లో వరకు నీ ప్రైవేట్ విషయం, అది ఎవరికి సంబంధం లేదు. నువ్వు సమాజంలోకి వచ్చినవా అంటే అది అందరికీ సంబంధమే. నువ్వు మంచిగా కనబడితే నిన్ను మంచిగా ట్రీట్ చేస్తారు, చెడ్డగా కనబడితే చెడుగా ట్రీట్ చేస్తారు. అందుకోసమైన వీడియోస్లో కూడా నువ్వు మంచిగా డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే నువ్వు మంచిగా పాపులర్ అవుతావు, నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు చెడుగా డ్రెస్సులు వేసుకుంటే చెడుగా పాపులారిటీ వస్తుంది, నువ్వు అందరి దృష్టిలో చెడ్డదానివే అయిపోతావు. సో అమ్మాయిలకంటే మెయిన్ అమ్మాయిలకు ఆంటీలకు నేను మెన్షన్ చేసి మరీ 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 చెప్తానా, ఇంకొకసారి డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా లేకుండా మాత్రం వీడియోస్ చెయ్యకండి. దయచేసి ఇట్లాంటి వీడియోస్ చేసినా కూడా పోస్ట్ చెయ్యకండి. పోస్ట్ చేస్తే మేము చూడలేక మా తలలు వీక్కోవాల్సి వస్తుంది. కొందరు వీడియోస్ చేస్తే ఎట్లా అంటే వాళ్ళ వాయిస్ చిన్నగా ఉండొచ్చు, వాళ్ళది వేరే రకంగా ఉండొచ్చు, అది దేవుడిచ్చిన వాయిస్, వాళ్ళకి చెప్పడంలో
భయం కావచ్చు, భయం చెప్తుంటే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు. వాయిస్ అందరి వాయిస్లు స్వీట్గా ఉండాలని ఏం లేదు. కాన్సెప్ట్ కూడా కొంచెం అర్థమయ్యే అర్థం కానట్టు కూడా కొందరు ఉండొచ్చు. ఈ పర్పస్లో మాత్రం నేను ఈ వీడియోని ప్రజెంట్ చేయట్లేదు, ఓన్లీ డ్రెస్సింగ్ సెన్స్ పర్పస్లో మాత్రమే చెప్తున్నాను. ఏ వీడియో చేసినా మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో, కంటెంట్ అంటే అబ్యూస్ కంటెంట్ మాత్రం చేయకండి. అమ్మాయిలు మాత్రం ఏం చేయకండి, అబ్బాయిలు చేస్తే అది వేరు కానీ అమ్మాయిలు మాత్రం అబ్యూస్ పర్పస్లో ఉండే కంటెంట్ మాత్రం చేయకండి. మంచి కంటెంట్ తీసుకొని చేయండి. అమ్మాయిలు చేయాలంటే చాలా ఉన్నాయి, లైఫ్ స్టైల్ బ్లాగ్స్, కామెడీ, అన్ని రంగాలు చేయండి, ఒక అబ్యూస్ తప్ప. అలా చేస్తూ ఉండండి. నేను ఈ పర్పస్లో అనట్లేదు. నేను అన్నది ఏంటిదంటే ఓన్లీ డ్రెస్సింగ్, మీరు ఏ కాన్సెప్ట్ ఆన్ చేసినా, ఎట్లా చేసినా, సాంగ్, డ్యాన్స్, కామెడీ ఏదైనా చేసుకోండి, కానీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి. మీరు వేసుకున్న డ్రెస్ 10 మందికి నచ్చాలి. అమ్మాయిని చూస్తే అందంగా ఉంది అని పొగడాలి, అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి బాగా చేసింది అనిపించాలి, ఆంటీని చూసినా ఆంటీ బాగా చేసింది, అక్క బాగా చేసింది, ఈ చెల్లి బాగా చేసింది, ఈ ఇట్లా ఉంటారు కదా పెద్దవాళ్ళకు కూడా, ఈ అమ్మాయి వీడియోస్ బాగుంటాయి అనిపించాలి. పెద్దవాళ్ళకు చూసినా కూడా ఈ అమ్మాయి వీడియోస్ బాగున్నాయి, ఈ అమ్మాయి వీడియోస్ చూడొచ్చు అని వాళ్ళు ఇంకోరు సజెస్ట్ చేసే విధంగా ఉండాలి. కానీ అమ్మాయి డ్రెస్ బాగలేదు, ఆ వీడియో చూడకండి అని చెప్పే విధంగా మాత్రం ఉంచకండి. అందుకోసం ఇప్పటి నుంచి కొంచెం ఆంటీలైనా అమ్మాయిలైనా ఆలోచించి వీడియోలు చేయండి. డ్రెస్సింగ్ సెన్స్ను మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మీకు స్టేటస్ పెరిగినంత మాత్రాన, పాపులారిటీ వచ్చినంత మాత్రాన మీ డ్రెస్సింగ్ మారాలని రూల్ ఏం లేదు. మీకు ఎంత పాపులారిటీ వచ్చినా కూడా మీరు హై కాస్ట్ డ్రెస్సెస్ వేసుకోండి. మీరు ఏంటిది పేదవాళ్ళ లెక్క ఉన్నప్పుడు చిన్న డ్రెస్సులు ఏంటిదంటే తక్కువ కాస్ట్లో వాడుంటారు కదా, అదే మీకు కొంచెం పాపులారిటీ వచ్చిన తర్వాత, మనీ పర్పస్లో మీరు పెరిగిన తర్వాత అప్పుడు కొంచెం హై రేంజ్ డ్రెస్సెస్ వేసుకోండి. మీరు ఏంటిదంటే మామూలు పంజాబీ డ్రెస్ వేసుకొని ఉంటారు, కొంచెం హై క్లాస్ పంజాబీ డ్రెస్ వేసుకోండి, ఇట్లా రకాలు ఉంటాయి కదా. మీరు ఏ రకం వాడినా కూడా దాంట్లో కొంచెం హైగా ఉండేటట్టు చూసుకోండి, కానీ షార్ట్ అయ్యేటట్టు మాత్రం డ్రెస్సులను చెయ్యకండి. చిన్న డ్రెస్సులు ఆడుకునేటోళ్ళు వేసుకునేటట్టు మాత్రం వేసుకోకండి. ఆడుకునేటోళ్ళు అయినా కనీసం వాళ్ళకి అక్కడక్కడ జిను ఉంటుంది, ఎవరిదో ఒకరిది వాళ్ళు తీసుకొని వేసుకున్నా కూడా వాళ్ళు మంచిగా వేసుకుంటారు. మీరేందో డబ్బులు ఉండి అన్నీ ఉండి ఆడుకునేటోళ్ళకంటే అద్మానంగా తయారవుతారు. ఇగో మీకు డ్రెస్సులు లేవంటే చెప్పండి, నా పాత డ్రెస్సులు ఉన్నాయి, అవి ఇత్తా తీసుకుపోయి వేసుకోండి, కాకపోతే ఓ డ్రెస్ కొనివన్నా కూడా కొనిస్తా, కానీ గలీజ్గా మాత్రం డ్రెస్సులు వేసుకోకండి. ఎందుకంటే చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చూసే వాళ్ళకి చాలా దరిద్రంగా అనిపిస్తుంది. సో డ్రెస్సులు మంచిగా వేసుకోండి, మీరు లేని వాళ్ళు ఏం కాదు. సో ఒక డ్రెస్ కొనుక్కోలేని స్థితిలో అయితే లేరు, ఒక ఫోన్ ఉన్నది అని అంటే మాత్రం డ్రెస్ కొనుక్కోలేని సిచ్యువేషన్లో అయితే ఉండరు. మీ ఆ వీడియో చేయగలుగుతున్నారంటే మీ ఆ ఫోన్ 10,000, 15,000, 20,000 ఫోనే అయి ఉంటుంది కదా ఖచ్చితంగా. అంత ఫోన్ ఉన్నప్పుడు 4 డ్రెస్సులు కొనుక్కోలేని స్థితిని అయితే ఉండరని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి వీడియోస్ మాత్రం కనీసం ఈ వీడియో చూసైనా మీ సెన్స్ మార్చుకొని మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి. మెయిన్గా యూట్యూబ్ నుండి పాపులర్ అయిపోయి టీవీలో ఉండే వాళ్ళకు మెయిన్, ఇట్లాంటి కంటెంట్ చేసే వాళ్ళ మీద నాకు స్ట్రైక్స్ చేయబుద్ధి అవుతుంది. అందరితో కలిపి మాట్లాడి ఇలాంటి వాళ్ళ మీద మొత్తం కేసులు పెట్టి స్ట్రైక్ చేయబుద్ధి అవుతుంది, అంత కోపం వస్తుంది. అట్లాగే కామెడీ షోలలో కూడా దరిద్రంగా అవుతుంది. కామెడీ చూడాలన్నా కూడా వాళ్ళ పక్కన లేడీస్ క్యారెక్టర్స్కి కూడా మంచి డ్రెస్సింగ్ ఉండట్లేదు, అది కూడా కొంచెం ఇబ్బందిగానే అవుతుంది. సో అందరూ ఆలోచిస్తారనే అనుకుంటున్నా ఈ టాపిక్. అందరూ వాళ్ళ కంటెంట్ ఏంటంటే రిపోర్ట్ కొట్టేసేయండి, రిపోర్ట్ కొట్టేసి బ్లాక్ చేసేయండి. సో యాప్స్ కూడా మనం ఇలాంటి కంటెంట్ని బ్లాక్ చేసేయాలి, ఇలాంటి వాళ్ళని, ఇలాంటి వీడియోస్ని మీరు సపోర్ట్ చేయొద్దని అందరం ఒకసారి అనుకుంటే మేబీ సాధించవచ్చేమో అనుకుంటున్నా నేనైతే. ఎనీవే మొత్తానికి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అట్లాగే మీకు కూడా ఫ్రెండ్స్ ఎప్పుడైనా అనిపించిందా, ఎవరి వీడియో అయినా చూసినప్పుడు అబ్బా ఈ యాప్ ఓపెన్ చేయగానే ఈ దరిద్రం కనబడిందిరా, ఈ డ్రెస్సింగ్ ఏందిరా అని అనిపించిందా, అట్లా ఎప్పుడైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఎవరి మీద అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.